సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిటిషన్ ను కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు. లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి పరిధిలోని అంశాలపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని చెప్పింది హైకోర్టు. సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్ ను సీఎం పదవి నుంచి తొలగించాలన్న పిటిషన్ ను కొట్టివేసింది ఢిల్లీ హైకోర్టు. లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి పరిధిలోని అంశాలపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. ఆయన జైలు నుంచే పరిపాలన అందిస్తానంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఇందులో భాగంగానే ఆయన ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటే ఈ ప్రభుత్వ పరిపాలనా అంశాల వ్యవహారానికి సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించిన సంతకాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఆయన సీఎం పదవి నుంచి తొలగించాలన్నట్టు రౌసవెన్యూ కోర్టుతో పాటు అటు కోర్టులో ఢిల్లీ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఏదైతే ప్రత్యర్థులు చేసిన ఈ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేయడం కూడా జరిగింది. ఈ వ్యవహారం ఏదైతే రాష్ట్రపతి గవర్నర్ తీసుకునే ఈ నిర్ణయాలలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దీంతో కేజ్రీవాల్ కి సీఎం పదవి ఊరట అనే పదవి నుంచి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఇటు రౌసవెన్యూ కోర్టులో కూడా కవిత పేల అంశం పైన కూడా ఇప్పటికే వాదనలు మోసాయి కాబట్టి దాని మీద కూడా తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.